దేవుని నామానికి వందనాలు. మీ అందరికి కూడా నా వందనాలు. మరి మాది ములకలపల్లి మండలం, మరి మాది స్వచ్ఛంద సేవా సంస్థ, దయానిలయం స్వచ్ఛంద సేవా సంస్థ తరపున ఈ దినాన దేవుడు నాకు ఇట్టి అవకాశం కలిగించినందుకు దేవాతి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, మరి నా భర్త పేరు డాక్టర్ ఎన్ శ్యామ్ కుమారు, నా పేరు జయ. మేము మరి చేయన కడు పేద స్థితిలో నుంచి దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించి దీవించి ఈ దినాన ఇంతమంది కోట్లాను కోట్ల జనం ముందు మమ్మల్ని నిలబెట్టాడంటే అది దేవుని యొక్క కృప మాత్రమే. మరి సమయం ఇచ్చినందుకు దేవాదేవునికి నేను వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, ముఖ్యంగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. మరి మనం అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. మహాగణుడును మహాపరిశుద్ధుడైన మా దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మరి ఇటు సమయం మీరు మాకు దయచేసినందుకు వందనాలు ప్రభువ. నాయన మరి నాయన ఈ లోకంలో జీవించటానికి, ఈ లోకంలో ఎందుకు పనికిరాని నన్ను ప్రభువ, నాయన ఏ యోగ్యత లేని నన్ను ప్రభువ, ఈ దొంగ నాయన ఈ సమయం నాకు అనుగ్రహించినందుకు నా ప్రభువ నేనెంతో వందనస్తురాలనయ్యాను ప్రభువ. బ్రతికినంతకాలం నీకు లోబడి నాయన నీకు మాత్రమే లోబడి జీవించలాగా నీ సహాయం దయచేయమని. అయ్యా మరి వాక్యం నేనేం చెప్పాలో నాకు తెలియదు, కానీ మీరు నాలో ఉండి నడిపించి నాయన ఈ యొక్క వాక్యం ద్వారా మరి ఎవరితో మీరు మాట్లాడతారో, నాయన ఎవరిని మీరు బలపరుస్తారో తండ్రి మరి నాకైతే తెలియదు, కానీ మీకు సమస్తము తెలుసు గనక ప్రభువ. మీ పాదాల సెంతలో ప్రభువ, మీ పాదాల ముందు నాయన నా జీవితాన్ని పెడుతున్నాను ప్రభువ, నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఈ దినం ఏ వాక్యం ద్వారా మీరు మాట్లాడతారో మీరు మాతో మాట్లాడి అయ్యా మీరు మహిమ పొందవలసిందిగా కోరుచు, మీరు మహిమా ఘనత ప్రభావాలు పొందమని ఏసయ్య గన్నామని అడిగి వేడుకొనిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునామని స్తోత్రాలు. ముఖ్యంగా నాదొక చిన్న సాక్ష్యం చెప్తానండి, నా రక్షణ సాక్ష్యం. మరి రక్షణ సాక్ష్యం అంటే నా తల్లిదండ్రులు మరి పుట్టు క్రైస్తవులే, అయినప్పటికైనా రక్షణ లేని జీవితం మేము జీవించామండి. రక్షణ అంటే ఏంటో తెలియదు, దేవుని యొక్క సంఘానికి వెళ్ళటం రావటం తప్ప. మరి అలాంటి స్థితిలో ఉన్న మాకు నిజమైన రక్షణ అంటూ ఏంటో మరి దేవుడు మాకు బయలుపరిచినందుకు మేము మరి నేనెంతో వందనస్తురాలను అయినాను. మరి 1982 నుంచి నేను రక్షణలో కొనసాగుతూ వచ్చానండి. అదేవిధంగా మరి నా తల్లిదండ్రుల విషయంలో నేను చెప్పాల్సిన మాట ఏంటంటే, నా తల్లిదండ్రులకు నేను ఒక వాగ్దాన పుత్రికరాలనండి. ఎందుకంటే ఎంతోమంది ఆడపిల్లలు చనిపోయిన తర్వాత, మా అమ్మగారికి 14 మంది ఆడపిల్ల మరి పిల్లలైతే అందులో 5 మగవాళ్ళు, మరి 6 ఆడపిల్లలు చనిపోయిన తర్వాత దేవుడు మరి నన్ను ఈ భూమి మీదకి తీసుకొచ్చాడండి. ఆడపిల్ల పుడితే నీ సేవ చేస్తానని నా తల్లిదండ్రులు మొక్కుకున్నారు, కానీ వారు మొక్కుబడి నాకు చెప్పలేదు. నాకు చెప్పకుండా వాళ్ళు మరి నా వివాహం జరగటం అయింది, పిల్లలు పుట్టడం అయింది, ఇదంతా ఒక జరిగిపోయింది. కానీ నేను ఇంకా రక్షణలోనికి రాలేదు. అయినా అలాంటప్పుడు మరి 92 నుంచి నేను రక్షణలోనికి రావటం జరిగింది. 92 నుంచి అలాగ కొంచెం కొంచెంగా దేవుని తెలుసుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ నేను ముందుకు సాగుతున్నప్పుడు మరి నిజమైన బాప్తీసం అనేది ఒకటి ఉందని మరలా నేను బాప్తీసం తీసుకోవడం జరిగింది. నా తల్లిదండ్రులు సిలకరింపు బాప్తీసం ఇచ్చారు, కానీ నేను మరలా ముంచుడు బాప్తీసం తీసుకున్న తర్వాత మరి దేవుని యొక్క పిలుపుని నేను అందుకున్నాను. నా తల్లిదండ్రులు మరి తల్లి గర్భంలో ఉండగానే వారు చేసిన వాగ్దానాన్ని వారు మర్చిపోయారు, కానీ దేవుడు చేసిన వాగ్దానం అయితే మర్చిపోకుండా నన్ను తన సేవలో మరి కొనసాగించడానికి ఎంతో ఆ కృప చేసిన దేవుడికి నేను ఎంతో వందనస్తురాలు అయినాను. నా తల్లిదండ్రులు కూడా మరి దేవుని యొక్క భయభక్తుల్లో మమ్మల్ని పెంచలేదు అనకూడదు, కానీ పెంచారు, కానీ పరిపూర్ణమైన రక్షణలోనికి వారు మమ్మల్ని నడిపించలేకపోయారు. అలాంటి స్థితిలో నేను దేవుణ్ణి తెలుసుకొని ఒక రోగం వచ్చో లేకపోతే ఏదన్నా ఒక బాధ వచ్చో మేము ప్రభు సన్నిధికి నడవలేదు, కానీ ఆటోమేటిక్గా ఆయన ఒక వాగ్దానము నా జీవితంలో నెరవేరింది. నేను దేవుణ్ణి తెలుసుకొని ప్రభువును అంగీకరించి బాప్తీసం తీసుకున్న తర్వాత మరి ఎంతోమంది సేవకి సహకరించానండి. సేవకులకు సహకరించుకుంటూ దేవుని యొక్క సువార్తలో ముందుకు సాగుతున్నప్పుడు ఒక సేవకురాలు నన్ను మరి ప్రవచించి, నువ్వు నా సేవ చేయాలి నా కుమార్తె అని చెప్పి ఆమె నన్ను బలపరచడం జరిగిందండి. ఆమె నన్ను బలపరిచినప్పుడు నేను అనుకున్నాను, ఒక రాత్రి కాలమందు నేను ఒక దర్శనాన్ని చూశాను. మోసే అగ్నిపదలో ఏ విధమైన దర్శనాన్ని చూశాడో
అది నాకు తెలియదు, కానీ ఒక రాత్రికాలం 3 గంటల టైంలో నేను పండుకొని ఉన్నప్పుడు ఒక మేఘం అటు వెళ్ళిపోతూ ఉంది. అసలు ముందు మా డోర్ కట్టను వెళ్ళిపోతూ ఉంది. మా డోర్ కట్టను చూసినప్పుడు ఏంటి డోర్ కట్టను ఇలా వెళ్ళిపోతుందని చెప్పి నేను నిదానించి చూసుకున్నప్పుడు ఆ డోర్ కట్టను వెళ్ళిపోయిన తర్వాత ఒక పొద నాకు కనిపించింది. ఆ పొదలో కనిపిస్తుంది ప్రభువే అని చెప్పేసి నేను మరి దేవానికి స్తోత్రం 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 హల్లెలూయా అనుకుంటూ నేను మనసు మీద నుంచి కింద పడిపోయానండి. కింద పడిపోయిన తర్వాత మరి శుక్రవారం రాత్రి జరిగింది అది. శనివారం మేము మరొక చోటకి రామవరం ప్రార్థనకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రార్థన జరుగుతున్నప్పుడు అందరూ మోకరించున్నారు, అందరూ కళ్ళు మూసుకొని ఉన్నారు. ఎవరికి నేను వెళ్ళిన సంగతి తెలియదు. కానీ అయితే మా తల్లిదండ్రులు మరి నా రక్షణ గురించి వాళ్ళేమి నాకు చెప్పలేదు. తర్వాత చెప్పారు వాళ్ళు. చెప్పిన తర్వాత మరి నిన్ను ఈ విధంగా మరి పేరు పెట్టేటప్పుడు కూడా వారు చాలా ఎన్నో విధాలుగా నాకు పేరు పెట్టడం జరిగిందండి. ఆ పేరు యేసుదయ అని నాకు పేరు నామకరణం చేశారు. మరి దేవునికి స్తోత్రములు. ఇంకా నా సాక్ష్యం మరి ముందు ముందు నేను మీతో పంచుకుంటాను. ఈ సమయం అందు మనం చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్దామండి. వాక్యం చదువుకుందాం. పాట ఒక పాట పాడుకుందామండి, చిన్న పాట. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా పాదము ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. మరి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. దేవుడు ఈ దినానికి మరి బయలుపరిచిన ఒక వాక్యం ఏంటంటే, మరి మా టైటిల్ ఏంటంటే నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు అనే టైటిల్ మీద అనేకమైన వర్తమానాలు వస్తూ ఉంటాయండి. మరి మీరందరూ కూడా మా యొక్క సంఘాన్ని మా యొక్క సంస్థను ఆశీర్వదించాలని ప్రార్థన చేయాలని మరి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మరి మొట్టమొదటిగా మనము మహోన్నతిని సాటున నివసించుడా, మహోన్నతుడా అనే ఒక అంశం మీద నేను ఈ దినాన ప్రసంగం చేయాలనుకుంటున్నాను. మహోన్నతుడా అనే అంశం మీద, మహోన్నతుడు దేవుడు మహోన్నతుడు కాబట్టి ఆయన మనం మహోన్నతుడిని దినాన ఆరాధన చేసుకుందాము. 91వ కీర్తన మొదటి నుంచి 2-3 వచనాలు చదువుకొని మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 91వ కీర్తన మొదటి 2 వచనాలు. మహోన్నతిని సాటున నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడు, ఆయనే నా ఆశ్రయము నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. చాలు, దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహాపరిశుద్ధుడైన మా దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా ఈ మధ్యాహ్న కాల సమయమందు ఈ విధముగా ఆయన చేరి నిన్ను స్తుతించి ఆరాధించి ఘనపరిచే కృపను మీరు దయచేసినందుకు మీకు వందనాలు అయా. లెక్కలేనన్ని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువా.
అయ్యా, నీ పాద దాసులు వంటి మమ్మల్ని మీరే జ్ఞాపకం చేసుకొని నీ సాక్షులుగా నిలబెట్టుకొని మనం అడుగుచున్నాం ప్రభా. జీవితంలో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు తండ్రి, అయ్యా నీవు మాత్రమే మాకు మహోన్నతుడిగా ఉండి నాయన మరి మమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచమని, నాయన నీ సిలువచాటను నన్ను మరుగుపరచుకోమని, నా నోటికి బోరగా ఉండమని ప్రభు, నా యొక్క నోటిని ప్రభు మీరు పరిశుద్ధపరచమని తండ్రి. అయ్యా ఎలాంటి నాయన మరి ఎలాంటి చెడ్డ మాటలు నా నోటికి రాకుండా మంచి వర్తమానం బయటకు వచ్చినట్టు సహాయం దయచేయమని, అయ్యా వినగల చెవిని గ్రహించగల మనసు లోబడే స్వభావంను మా అందరికి దయచేసి మహిం పొందమని ఏసయ్య గన్నామని అడిగి వేడుకొనుస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. ఇక్కడ చూసినట్లయితే మరి మహోన్నతిని సాటున నివసించువాడే సర్వశక్తిని నీడన విస్మరించువాడు. దేవుని స్తోత్రం. మహోన్నతిని సాటున మనం నివసించాలి. మహోన్నతుడైన దేవుని సాటున మనం నివసించాలి. మహోన్నతిని యొక్క ఆ సన్నిధానానికి మనం రావాలి. మహోన్నతిని యొక్క చేతి కిందికి మనం వచ్చినట్లయితే ఆయన తన చేతులతో మనల్ని భద్రపరిచే దేవుడుగా ఉంటాడు. ఆయన అంటున్నాడు కదా, మహోన్నతిని సాటున నివసించువాడే సర్వశక్తుడైన దేవుని సన్నిధిలో వర్ధిల్లుతాడంట. ఎప్పుడైతే మనం దేవుని యొక్క చాటుకు వస్తుంటున్నామో, మరి ఈ దినాల్లో చూసినట్లయితే అనేక మంది మరి దేన్నో ఆశ్రయిస్తున్నారు, దేనికోసమో పరుగులెత్తుతున్నారు, ఎక్కడెక్కడో ఎత్తుకుతున్నారు, కానీ నిజమైన సత్యదేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు. నిజమైన మహోన్నతమైన ఆశ్రయం ఏదో వారు గ్రహించలేకపోతున్నారు. మరి నిజముగా మనము దేవుణ్ణి తెలుసుకున్నట్లయితే, మరి నిజముగా ఆయన్ని మనం ఆశ్రయించినట్లయితే ఆయన కొరకు మనం వేగరపడతాము, ఆయన కొరకు పరుగులెత్తుతాము, ఆయన కొరకు మరి ఎప్పుడూ కూడా మనము ఆయన్నే మనము స్తుతిస్తూ ఉంటాము, ఘనపరుస్తూ ఉంటాం. ఇక్కడ చూసినట్లయితే మరి మోషే రాస్తున్న ఈ యొక్క కీర్తన భాగంలో కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, మరి మహోన్నతిని సాటున నివసించువాడే సర్వశక్తుడైన దేవుని మరి సాటున విస్మరిస్తాడంట. ఎప్పుడైతే మహోన్నతిని సాటున నివసిస్తాడో ఆయనకు విశ్రాంతి కలుగుతుందంట. విశ్రాంతికరమైన ఆ జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడంట. ఇంకా ఏమంటున్నాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు. దేవునికి స్తోత్రం. మనం దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాం. చాలామంది అన్నిలాంటుంటారు, మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు, మా మేము పెట్టింది మీరు తినరు అంటూ ఉంటారు, మా దేవుళ్ళ కాడికి మీరు రారు అంటూ ఉంటారు. నిజమే అది, మనము దేవుణ్ణి నమ్ముకున్నాం. సర్వశక్తుడైన దేవుణ్ణి మనము నమ్ముకొని ఉన్నాం కాబట్టి మనము దేవుని స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, ఆయన చాటుకొచ్చేయాలి. ఒక తల్లి ఓ బిడ్డ తల్లి చాటుకు వెళ్తూ ఉంటుంది, అలాగే మనం కూడా దేవుని చాటుకే వెళ్ళాలి. ఆపదల్లో మనుషులను ఆశ్రయిస్తూ ఉంటాం, ఆపదల్లో మరి వారి దగ్గరకో వీరి దగ్గరకో పరుగులెడతా ఉంటాం, కానీ మహోన్నతుడైన దేవుడు మనకున్నాడు, ఆయన చాటును మనం వెళ్ళినట్లయితే మనకు ఆశ్రయం కలిగిద్దని మనం ఎంత మాత్రం కూడా అనుకునేవారిగా ఉండం. ఆయన ఇంకా చూసినట్లయితే మరి ఇంకా అంటున్నాడు కదా అక్కడ, మరి ఇంకా మూడవ వచనంలో చూసినట్లయితే, వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను వీపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. దేవునికి స్తోత్రం. వేటగాని ఉరి, నిజంగా మరి అపవాది ఇప్పుడు చూసినట్లయితే గద్దించు సింహం వలె ఎవరిని మింగుదన అని వెతుకుచు తిరుగులాడుచున్నాడంట. పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే, వేటగాని ఉరిలో నుంచి మరి మనల్ని విడిపిస్తాడంట. ఆయన అక్కడ అంటున్నాడు, అపవాది ఎక్కడ తిరుగుతుందంట, మన దేశంలో తిరుగుతుంది, రాష్ట్రంలో తిరుగుతుంది, గ్రామాల్లో తిరుగుతుంది, గృహాల్లో కూడా వాడు సంచారం చేస్తూ ఎవరిని మింగుదునా, ఎవరిని పట్టుకుందినా అని వెతుకుచు తిరుగులాడుచున్నాడంట. అలాంటి వాడి నోట పడకుండా దేవుడు నిన్ను విడిపిస్తాడని ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు, 3వ వచనంలో, వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు. దేవునికి స్తోత్రం. ఎన్నో తెగుళ్ళు వస్తూ ఉంటాయి, ఎన్నో బాధలు వస్తూ ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, వాటన్నిటిలో నుంచి కూడా దేవుడు నిన్ను నన్ను తప్పించేవాడిగా ఉంటానని చెప్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే మరి 9వ వచనం చూడమ్మా, యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకున్నావు. దేవుని స్తోత్రం. చూసారా ఎంత చక్కటి మాట అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని. మన నివాస స్థలము ఏ విధంగా ఉంటుంది, మన నివాస స్థలములో ఏమేమి వర్ధిల్లుతూ ఉంది, మన నివాస స్థలంలో చూసినట్లయితే మన ఇంటికి వచ్చిన వారిని మనం ఏ విధంగా ప్రేమిస్తున్నాం, మన ఇంటికి వచ్చిన వారిని ఏ విధంగా మనం ఆదరిస్తున్నామో అని మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఏమంటున్నాడు, మహోన్నతిని సాటున నివసించేవాడు సర్వశక్తుడైన దేవుని యొక్క మరి చూసినట్లయితే అక్కడ విస్మరిస్తాడంట, విశ్రమిస్తాడంట. విశ్రమిస్తాడంటే హ్యాపీగా ఉంటాడు అన్నట్టు, హ్యాపీగా ఉంటాడు.
వాడికి బాధలు ఉండవు, కష్టాలు ఉండవు, కన్నీళ్ళు ఉండవు. అయినప్పటికీ ఒకవేళ ఉన్నప్పటికీ కూడా అది సంతోషంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు అని చెప్పి ఆ మాటల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకున్నావు గనుక నీకు అపాయం ఏమి రాదంట, ఏ తెగుల్ని గుడారమనా సమీపించదంట. ఇంకా కింది మాటల్లో చూసినట్లయితే, పదవచనం చూసినట్లయితే, నీకు అపాయమేమి రాదు, ఏ తెగులు కూడా నీ గుడారమున సమీపించదంట. ఏ తెగులు మనకు సమీపించదంట, ఏ తెగులు మనకు రాదంట. కానీ నీకు ఏ తెగులు రాకుండా కూడా మరి ఆయన నిన్ను కాపాడతాడంటున్నాడు, నిన్ను రక్షిస్తానంటున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు, ఏ విధంగా జీవిస్తున్నావు, నిన్ను నీవు పరిశీలన చేసుకోలేకపోతున్నావు, పరీక్షించుకోలేకపోతున్నావు. నేను మహోన్నతుడైన దేవుని చాటునున్నాను కదా, నాకేమి కొరత, నాకేమి తక్కువ, నాకేమిటి అని చెప్పేసి నీవు చెప్పుకోలేకపోతున్నావు. నిజంగా ఒక అన్నిళ్ళు చూసినట్లయితే చెట్ల కాడుకో పుట్ల కాడుకో ఎక్కడికెక్కడికో పరుగులెత్తుతూ ఉంటారు. కానీ మనమైతే ఎక్కడికి వెళ్తున్నాము, మనమైతే ఏం చేస్తున్నాము అని చెప్పి మనల్ని మనం పరిశీలన చేసుకోము. ఇంకా చూసినట్లయితే ఆయన మరి చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఇంకా కింద వచ్చిన చూడు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూసినట్లయితే చక్కటి మాట, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించునని చెప్తున్నాడు దేవుని స్తోత్రం. 2013 చూసినట్లయితే నాకు అపాయకరమైన ఆ జబ్బు సంభవించినప్పుడు మరి మేము ఖమ్మం నుంచి వస్తూ ఉన్నాం, మరి తల్లాడి రాంగలోనే నాకు యూరిన్ ఆగిపోయింది. అయినప్పుడు మరి నా భర్త నన్ను పెట్టుకొని అలాగా అటు ఇటు తిరుగుతున్నాడు, ఏం చేయాలో తెలియదు. అలాంటి సమయంలో దేవుడు నన్ను ఏ డాక్టర్ అయితే చూశాడో ఆ డాక్టరే నా వెనకాల తీసుకొని వచ్చి ఆయన నాకు యూరిన్ క్యాస్ట్ చేశారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు కదా ఆయన, ఇక్కడ అంటున్నాడు ఏమంటున్నాడంటే, మరి నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడతాడు. నీ మార్గములు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఎక్కడికి వస్తున్నావో, ఎటు వెళ్తున్నావో, ఇవన్నిటిలో కూడా ఆయన నిన్ను కాపాడుతానంటాడు. మరి ఎన్ని కోట్లు పెట్టినా ఆ టయాన్ని నేను బ్రతకను కానీ ఆ డాక్టర్ గారు వచ్చి, ఆ డాక్టర్ గారికి వెంటనే మేము ఫోన్ చేసినప్పుడు, మీరు అసలు ఎక్కడున్నారంటే మేము తల్లాల్లో ఉన్నామయ్య అంటే, నేను కూడా అదే మార్గంలో వస్తున్నాను దేవుని స్తోత్రం. ఆ డాక్టర్ గారిని దేవుడే తీసుకొని వచ్చాడు నా కోసం, దేవుడే నన్ను తీసుకొని వచ్చి, ఎందుకంటే నేను మహోన్నతిని సాటున్నాను కాబట్టి దేవుడు నన్ను రక్షించడానికి ఆ డాక్టర్ గారిని తీసుకొని వచ్చి ఆయన మరి పలానా క్లినిక్ దగ్గరికి మీరు వెళ్ళండి అమ్మ, నేను అక్కడికి వచ్చి మీకు యూరిన్ క్యాస్ట్ వేస్తానన్నప్పుడు, ఆ యూరిన్ క్యాస్ట్ వేసిన వెంటనే కూడా నాకు మరి ఎక్కడ లేని ఆ కడుపులో ఉన్న రుగ్మత అంతా పోయి నేను సంతోషంగా ఉండగలిగాను దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు కదా, నీ రాకపోకల ఎందు కూడా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నన్ను గూర్చి ఆ డాక్టర్కు ఆజ్ఞాపించాడు, నువ్వు వెళ్ళాలి. ఆయన అన్నారు, నేను వేరే ఊరు వెళ్ళాలనుకున్నాను కానీ నీకోసమే ఇక్కడికి నేను వచ్చానమ్మా అని చెప్పి ఆ డాక్టర్ గారు అన్నప్పుడు నాకు చాలా సంతోషమైంది. దేవుడు నిజంగానే ఆయనలో ఒక ప్రేరేపణ కలిగించాడు, నువ్వు ఈ ప్రాంతంలో వెళ్ళాలి అని చెప్పేసి. ఆయన హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాడు, ఆయన కల్లూరు వెళ్ళటానికి ప్రయాణమై కారు కట్టుకొని మా వెనకాలే బస్సులో మేము ముందు, కారులో ఆయన వెనకాల, వస్తా వచ్చే వరకు నాకు తల్లాడు రాంగులోని యూరిన్ ఆగిపోయిన వెంటనే నేను మరి ఆ డాక్టర్ గారికి ఫోన్ చేయి, ఆయన ఏం సలహా ఇస్తాడు అని అన్నప్పుడు, మరి మా నా భర్త ఫోన్ చేసినప్పుడు అసలు మీరు ఎక్కడున్నారో చెప్పండి, నేను అక్కడికి వస్తానన్నప్పుడు, మేము తల్లాడులో ఆగిపోయామన్నప్పుడు, పలానా క్లినిక్కి వెళ్ళండి, నేను అక్కడికి వచ్చి మీకు వైద్యం చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఎందుకు చెబుతున్నానంటే, ఈ మాట చూసారా, నీ మార్గంలన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. ఆజ్ఞాపించినప్పుడు వారేం చేస్తారంట, చదవమ్మా 12, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. దేవునికి స్తోత్రం. ఆ టైంలో నాకు జరిగిన అద్భుతానికి దేవుని యొక్క మరి పై ఆయన రెక్కలతో నన్ను మరి ఎత్తి పట్టుకున్నంత సంతోషం నాకు కలిగింది. ఇక్కడ చూసినట్లయితే నిన్ను గూర్చి దూతలకు ఆజ్ఞాపించును, వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు అని దేవుని యొక్క వాక్యం మరి ఆ దినాన నాకు బయలుపరచబడ్డది. దేవుని స్తోత్రం. ఇంకా చూసినట్లయితే మరి 14 వచనం చదువుకుందాం. 14, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను,
అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతన్ని గణపరచదును. దేవునికి స్తోత్రం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదును. అతడు నా నామంను ఎరిగిన వాడు గనక నేను అతన్ని గణపరచను. ఎంత గొప్ప ఆ మాటలండి. ఆ రోజు దేవుడు, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను గనక దేవుడు నన్ను రక్షించాడండి, దేవుడు నన్ను కాపాడాడు. అక్కడ మార్గమధ్యంలో వైద్యం ఎట్లా జరిగిద్దండి? ఎంత ప్రయత్నించినా కానీ వైద్యం దొరకదు. కానీ దేవుడు వైద్యం ఎక్కడ దొరకదో అలాంటి చోట నాకు దేవుడు వైద్యాన్ని ఇచ్చి నన్ను రక్షించాడు. ఇంకా ఏమంటున్నాడు 15వ వచనం? అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదును, శ్రమలో అతనికి నేను తోడైండదును. చాలు, దేవుని స్తోత్రం. శ్రమలో నేను అతనికి తోడైండదును. నేను శ్రమలో ఉన్నాను, శోధనలో ఉన్నాను, ఇరుకులో ఉన్నాను, ఇబ్బందులో ఉన్నాను గనక దేవుడు ఆ సమయాన్ని దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నన్ను బాగు చేశాడు. నా కొరకు మరి ఎన్ని కోట్లు పెట్టి డాక్టర్ అయ్యాడో ఆయన నాకైతే తెలియదు, కానీ ఆ టయానికి ఆ డాక్టర్ని తీసుకొచ్చి నాకు వైద్యం చేశారండి. దేవుని స్తోత్రం. ఎంతగా దేవుని స్తుతించినా, ఎంతగా ఆయన్ని గణపరిచినా కానీ ఆయన రుణాన్ని తీర్చుకోలేను. శ్రమలో నేను అతనికి తోడయిండదును. దేవుడే మనకు తోడై ఉంటాడు. మనం అనుకుంటాం ఒక్కొక్కసారి మనం బయటికి వెళ్తూ ఉన్నప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, అమ్మో ఇంటికి తిరిగి వస్తామో తిరిగి రామో మరి అన్న భయంతో మనం బయటికి వెళ్తూ ఉంటాం. కానీ అలాగ కాదు. ఆయన అంటున్నాడు కదా, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదును, శ్రమలో నేను అతనికి తోడైండి అతను విడిపించి అతని అతనికి తోడై ఉండేదును, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేయదును. ఇంకా ఏమంటున్నాడు 16వ వచనం కూడా మనం చదువుకుందాం. దీర్ఘాయుష్యత అతన్ని తృప్తిపరచదును, నా రక్షణ అతనికి చూపించదును. మనకు రక్షణ చూపిస్తాడంట దేవుడు. మనం ఎప్పుడైతే రక్షణ పొందామో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు మరి నిజంగా 1996-97లో నేను రక్షించబడ్డాను, ఆ రోజు నుంచి ఈ రోజు కూడా దేవుడు నన్ను రక్షిస్తూ వస్తున్నాడు, కాపాడుతూ వస్తున్నాడు. ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా వాటన్నిటిలో తప్పించుకుంటూ మరి దేవుడు నన్ను ఈ దినం వరకు మరి అయితే దేవుడు ఆ దినం వరకు నన్ను కాపాడుతూ వచ్చాడు. కనుక అందుకనే మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతయ్యున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతయ్యున్నది. దేవుని స్తోత్రం. మహోన్నతుడా నీ కృపలో మేము నివసించుట ఎంత మనోహరమైనదంట, మేలైనదంట. ఇక్కడ అంటున్నాడు. అందుకే మనం మొదటిగా చూసుకున్నాం కదా, మరి 91వ దావీదు కీర్తనలో చూసినట్లయితే మహోన్నతుని సాటున నివసించువాడే సర్వశక్తుడైన దేవుని నీడన విస్మరిస్తాడంట, విశ్రమిస్తానని చెప్పి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మహోన్నతిని సాటున నివసించువాడే సర్వశక్తుని నీడన విస్మరించునుగాక. ఆయనే నా కోట, నా కుమట, నన్ను నమ్ముకును నా దేవుడు. నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను అంటున్నాడు. మనం ఎవరి గురించి చెప్తున్నాం, ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాం? చిన్న చిన్న బలహీనతలప్పుడు ప్రభువా మరి ఇది చేయి అది చేయి అనుకుంటాం, కానీ ఆ బలహీనతలు తగ్గిపోయాక దేవుణ్ణి మర్చిపోయేవారిగా ఉంటా ఉంటాం. అయితే మనము మరి చదువుకున్న వాక్య బృందంలోనే చూసినట్లు మహోన్నతిని సాటున నివసించువాడే సర్వశక్తుడైన దేవుని నీడన విస్మరిస్తాడు. కనుక మహోన్నతిని సాటుకు రండి, మీరు మహోన్నతిని సాటున నివసించండి. మహోన్నతిని సాటుకు మీరు ఎప్పుడైతే వస్తారో ఆయన చల్లని రెక్కల కింద నిన్ను నన్ను భద్రపరుస్తాడు దేవుడు. కనుక దేవుడి వాక్యాన్ని దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరి దేవుడు ఇటు సమయాన్ని నాకు కలుగజేసినందుకు దేవాతి దేవుడికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మనం చిన్న ప్రార్థన చేసుకొని ఈ కొడుకుని ముగించుకుందాం. దేవుడు వాక్యాన్ని దీవించునుగాక. మహాగణుడును మహాపరిశుద్ధుడైన మా దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ బంగారు పాదాల సన్నిధిలో ఇంతవరకు గడపటానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా నాయన ఈ వాక్యం విన్న వారికి ప్రభువా
నాయన మరి వినగల చెవిని గ్రహించగల మనసు అయ్యా లోబడే స్వభావాన్ని మీరు దయచేస్తారని నమ్ముచున్నాను ప్రభువ తండ్రి. ఇట్టి అవకాశం మీరు నాకు కలిగించినందుకు నాయన మీ పాదాలు పట్టుకొని ప్రభువ నిరంతరం నేను స్తుతించి ఆరాధించి గణపరిచే కృపను మీరు నాకు దయచేస్తారని నాయన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి బలపరచమని మీరు మయం పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుస్తున్నాను పరమ తండ్రి. మరి ఈ యొక్క వాక్యం మరి మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా అందరు నమ్ముచ్చు. మరి మాది ఉలకలపల్లి మండలం మరి దయానిలయం స్వచ్ఛంద సేవా సంస్థ అండి. మరి మీరెవరైనా మాకు ఫోన్ చేయాలనుకుంటే మా ఫోన్ నెంబరు 8374 17892. నా పేరు జయ, డాక్టర్ ఎన్ జయ శ్యామ్ కుమార్ అండి. మీ అందరికీ నా వందనాలు.